కాకినాడ డైరీ ఫారం రెవెన్యూ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మల్టీపర్పస్ పార్క్ లో సుమారు 20,000 రూపాయలతో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకాన్ని గురువారం లాంఛనంగా ప్రారంభించారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సీనియర్ సభ్యులు స్వామి అయ్యప్ప, లారీ ట్రాన్స్పోర్టర్స్ అధినేత లంక సాయిబాబా అందరికీ ఉపయోగపడే విధంగా మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేయగా లంక సత్యరాధిక లాంఛనంగా ప్రారంభించారు. వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, ఈ పార్క్ లోకి వచ్చే వారందరికీ దాహార్తి తీర్చడానికి ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని, అందించినందుకు లంక సాయిబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ పూర్వాధ్యక్షులు చిరంజీవి రెడ్డి మాట్లాడుతూ, సేవారంగంలో సాయిబాబు అనేక కార్యక్రమాల ద్వారా సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి ఎం నాగిరెడ్డి, కోశాధికారి శంకర్, సభ్యులు వెంకట్రావు, పిల్లి సత్యబాబు, అమీర్, లయన్స్ మాజీ రీజనల్ చైర్పర్సన్ కొవ్వూరి మున్రెడ్డి, కృష్ణారెడ్డి, లంక సురేంద్ర, లంక సుప్రీతో పాటు పలువురు పాల్గొన్నారు. అలాగే మా వాటర్ లైన్కి కూడా కొంత ప్రాబ్లం ఉంటే దానికి కానీ, అలాగే ఈ డిస్పెన్సరీ కానీ ఆయన సహకారం చేశారు. ఆయన ఎన్నో పదవులు చేశారు. నాకు గత 25 సంవత్సరాలుగా పరిచయం ఉంది ఆయనతో. ఈ 25 సంవత్సరాల్లో కూడా ఎక్కడ ఎవరికి సమస్య వచ్చినా ఆయన సహకారం చేసే గుణం ఎప్పటి నుంచి చూస్తున్నాము. ఇలా నేను అడిగినట్లే ఎటువంటి ఆలోచన లేకుండా ఎంతైనా పర్వాలేదు నేను చేస్తానని చెప్పేసి ముందుకు వచ్చిన ఆయన. ఆయన చేసే ఎన్నో కార్యక్రమాల్లో ఈ కార్యక్రమం చాలా చిన్నది. మా రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ చేపట్టే ఏ కార్యక్రమం అయినా సరే ఆయన ముందున్న నడిపిస్తారు. అలాగే లయస్థానం ఆయన బోర్డు మెంబర్గా ఎంతోమంది అనాథ సంఘాలకి అక్కడికి వచ్చిన వారికి ముందుకొచ్చి మా అనాథ సభలకి కార్యక్రమాలు చేపట్టడానికి ఎంతోమందికి చెప్పి అక్కడ వారికి ఆ సంస్కారం జరిగేలాగా చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటారు. అలాగే మేము ఏ కార్యక్రమం చేపట్టినా ఆయన ముందుండి మమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు ఎన్నో చేసే శక్తి ఆ కుటుంబానికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన రెవెన్యూ కాలనీ మన శ్రీనివాస్ గారికి, నాగిరెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన కరుణాకర్ రెడ్డి గారికి, అలాగే కాలనీ వాసులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు.